ముందు జనారాయణి గారు మీకు ఇంకా పాడాలని ఉందని కానీ మీకు ఎలాంటి కోరికలు ఉన్నాయి ప్రస్తుతం జీవితం గురించి ఈ బాధలు అంతా లేదు నాకు ఏంటి ఇంకా మనం అది పాడాలి పిచ్చి పట్టిపోయినట్టు ఇంట్లో కూర్చోకూడదు స్టేజ్ మీదకి వెళ్ళి పెర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి ఎవరైనా పిలవరా మనమల్ని మళ్ళీ పాడడానికి ఇలాంటి ఆలోచనలు నాకు లేనే లేవు పాడినంతవరకు చాలు తీసుకున్న పేరు పేరు తీసుకున్నంత వరకు చాలు ఇంకా మనకు తర్వాత వచ్చే తరం వాళ్ళు పాడి ఆ పాటలు మనం వినాలి వాళ్ళు పాడుతూ ఉంటే అది సంతోషపడాలి ఇవే నా ఇదే నా అభిప్రాయం నాయకుడు సినిమాలో జమనారాయణ గారు ఇయరాజు గారు మిమ్మల్ని పాడించాలి వచ్చిన అవకాశం అది ఒకసారి ఎప్పుడూ జానకి గారి ఒక ఫంక్షన్లో ఆయన్ని కలిశాను అన్నమాట అప్పుడు నేను ఊరికే తమాషాగా అడిగాను సార్ మీరు ఓల్డ్ సింగర్స్నే పాడించినంత న్యూ సింగర్స్ కావాలా మీకు అంతా ఓల్డ్ సింగర్స్ అంతా వదిలిపెట్టేశారే నేను తమాషగా అడిగి ఏమ్మా సుశీల గారు జాని గారు వాళ్ళంతా ఎవరు మీతో పాటు పాడిన వాళ్ళే కదా వాళ్ళంతా నేను పాడించలేదా వాణిజీరా అది ఏం లేదు ఒక పాట ఎవరికైనా సందర్భం ఎవరికి వస్తే వాళ్ళ ప్రకారం ఆ ప్రకారం నేను చేస్తాను మీకని పాడ వచ్చే పాట ఏదైనా సందర్భం ఉంటే మిమ్మల్ని పాడిస్తాను అలాగే నాయన్ నాయగన్ తమిళ పిక్చర్ నాన్న చరిత్రాలు దీపావళిని అది తెలుగులో సుశీల నేను పాడాను దీపావళి పోయి నా పలుకే గీతాంజలి అరవిందో నా మనసే అతిమధురం నా వయసే నా నవ్వే నా నవ్వే దీపావళి నేను అనుకోలేదు అప్పటికి ఎంత టెన్ ఇయర్స్ బ్రేక్ అవును నేను పాడి కలెక్టర్ జానికి లాస్ట్ నేను పాడింది ఆ తర్వాత పది సంవత్సరాల తర్వాత ఈ పాట పది ఇంకా ఇంకా ఎక్కువే ఉంటుంది అనుకుంటాను మరి పాడి మళ్ళీ నా పేరు వెలిసి నేను ఉన్నానని పబ్లిక్ తెలిపించింది ఒక ఇళయరాజా గారు అది పాత తరం పాట ఇరవై ఐదేళ్ల ముందు జరిగిన స్టోరీ ఆ స్టోరీలో ఆ యొక్క రెడ్ రెడ్ లైట్ డ్యాన్సర్ ఆడుతుంది ఆ రోజుల్లో ఎలా ఉండింది ఆ డ్యాన్సు ఆ రోజుల్లో పాట ఎలా ఉండింది ఎలా ఎలా కంపోజ్ చేసేవాళ్ళు ఆ గొంతు అలాగే ఉండాలి ఆ పాత పా గొంతులు అలాగే రావాలి ఇది కూడా పాడే ఆ స్టైల్ కూడా అలాగే రావాలి అది ఆయన ఆయన సిస్టమ్ అది బరుడు పాడరా బరుడులో ఒక ఎవరో పెద్దవాడికి పాడించారంట పాడించినప్పుడు ఒక సాకి అంటే తాళ తాల తాళ ఇది ఫస్ట్ ఒక సాకి తర్వాత ఎవరో పెద్దవాడికని ఒక నాలుగు లైన్ విన్నప్పుడే నేను అన్నాను ఇది ఎందుకంటే ఇదేదో బిడ్లు బిడ్లుగా ఒక నాలుగు లైన్లు ఉన్నాయి లేదమ్మా పెద్దవాళ్ళు పాడతారు అది బాలసత్ గారా మీరా అని మేము అనుకున్నాము పాడింటే సైతం ఈజీగా ఉండించి సరే పాడేశాను కానీ ఆ పిక్చర్ నాకు రిలీజ్ అయిన తర్వాత ఎందుకు పాడేమనిపిస్తుంది వేస్ట్ అంత అద్వానంగా ఉండింది అన్నమాట ఏం బాగాలేదు అంటే ఏంటి ఒక విలువ ఉండాలి ఒక పాత ఆర్టిస్ట్ని పాడి పిలిచి పాడించినప్పుడు ఆ పాడిన దాన్ని కట్ చేయకూడదు అవును కట్ ఆ ఫస్ట్ పండపాట ఆ ఒక మంచి సాకిని కట్ చేసేసి అది ఏదో చెత్తగా ఉన్న ఒక బిట్ను మాత్రం వేసి నేను అందుకని ఆ వరుడు సంగతిని నేను చెప్పుకునే